మెంటలీ అదేంటి స్లో పాయిజన్ లాగే కదా సార్. ఇప్పుడు ఆవిడ కంటే వాళ్ళ భర్తకి ఎక్కువ తెలుసు అని ఆవిడ ఫీల్ అయి ఉండొచ్చు. అందులో ఆయన లాయర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి కేసులు ఎన్నో చూసి ఉంటారు, ఎంతో సాధించి ఉంటారు. ఆ కళ్ళ ముందు ఆయన కొన్ని కేసులు గెలిచి కూడా ఉండొచ్చు. సో ఈయన బయటకు వెళ్ళి ఇంత గెలిచి వస్తున్నారు, ఇంత ప్రపంచం తెలుసు, ఈయనే లాయర్. ఒకవేళ నేను వెళ్ళి కేసు పెట్టాలని ఎవరి మీద పెట్టాలి? లాయర్ మీద పెట్టాలి. ఆయనే లాయర్ స్వతహాగా, ఆయనకి ఎంత పని ఇది నన్ను ఓడించేయడం అని కూడా ఫీల్ అయి ఉండొచ్చేమో. దీన్నే బాసిజం అంటారమ్మా. బాసిజం అనేటటువంటి కాన్సెప్ట్లో భర్త ఎప్పుడు భర్తగానే ఉండాలి కానీ బాస్ కింద ఉండకూడదు. సో చాలామంది స్త్రీలు ఏంటంటే ప్రత్యేకంగా ఇలాంటి పొజిషన్లో ఉండేటటువంటి వాళ్ళు, లాయర్లు కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, మంచి పేరు పలుకుబడి సమాజంలో ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర నోరు మెదపటానికి, ఎంత ఎంఏ ఇంగ్లీష్ చదివినా, ఎంత ఎంఏ ఫిలాసఫీ చదివినా నోరు మెదపటానికి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. నేనేంటి పోయిపోయి సమాజం అంతా భయపడేటటువంటి వ్యక్తిని నేనేంటి కొండను ఢీకొంటున్నాను అనే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అసలు నోరు మెదపరు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చుండొచ్చు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని గర్జించాలి, ఎదిరించాలి అనేటటువంటి ఆలోచన వచ్చుండొచ్చు. కానీ అలా చేస్తే కనుక నన్ను ఎవరు నమ్ముతారు, నా మాట ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటి కేసెసే ఎన్నో డీల్ చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది నాలాంటి ఆడవాళ్ళకి న్యాయం చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు తన సొంత భార్యని ఇలా ట్రీట్ చేస్తున్నాడని చెప్పి నేను గట్టిగా బయటకు మాట్లాడితే కనుక ఎవరు మాత్రం నా మాట నమ్ముతారు? సో ఆ విధంగా ఏంటంటే ప్రశ్న కూడా వాళ్ళే వేసుకుంటారు, సమాధానం కూడా వాళ్ళే చెప్పుకుని ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోతారు. మా మీరు అన్న మాట 100% కరెక్ట్. బహుశా ఏంటంటే ఇంత లేటుగా కాకపోయినా ఇంకొంత తొందరగానే ఆవిడ బయటకు వచ్చి ఉండేదేమో, అయ్యుండేదేమో అని అనిపించింది నాకు. కానీ ఏంటంటే ఎప్పుడైతే కనుక ఈ ప్రొఫెషనల్ ఈ ఆస్పెక్ట్ కూడా, లేదంటే సొసైటీలో ఒక పేరు పలుకుబడి అనే ఆస్పెక్ట్ కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకా బయటకు రావడానికి ఇంకా సంకోచించి ఉండొచ్చు, ఇంకా భయపడి ఉండొచ్చు. ఇంకొక యాంగిల్ కూడా మనం మాట్లాడుకున్నాం, అంటే మేల్ డామినెంట్ సొసైటీలో ఇప్పటికీ కూడా ఎంత ఈక్వాలిటీ ఆఫ్ నిన్న మొన్న ఉమెన్స్ డే అని మనం సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఎంత కాదనుకున్నా కూడా ఆ డే వరకే మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పటికీ అసలు బేసిక్గా అర్థం కూడా లేదు సార్, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి, ఇంకా సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు వరకు పొద్దున. ద థింగ్ అర్చన ఏంటంటేనమ్మా, ద సైకాలజీ ఇప్పుడు ఎలా ఉంది అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఆడవాళ్ళే బయటకు బిగ్గరగా మాట్లాడి సామాజిక హక్కులు, రైట్స్ అన్నిట్లో ఈక్వల్ రైట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, మగవాళ్ళు అనేటటువంటి వాళ్ళు అవతల వైపు నిలబడినటువంటి వాళ్ళు మీకు ఎంతవరకు అవకాశాలు వస్తాయి, ఇస్తారు, ఇక్కడ పుచ్చుకోవాలంటే అక్కడ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరు అంటే అది సార్ మీరు చెప్పింది, ఫస్ట్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తే. ఇప్పుడు మనం ఈ అమ్మాయి కేసులో ఎట్లుంది అంటే, ఆ అమ్మాయి అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో అమ్మాయికి తెలియదు. ఇప్పుడు మనం లైట్ వేస్తే అమ్మా నీ పొజిషన్ ఇదమ్మా అంటే ఆమె బయటకు వచ్చి ఓకే నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నా నాకే తెలియదు అండి అంటే అంటే స్లో పాయిజన్ లాగా ఆ అమ్మాయికి అసలు ఆ అమ్మాయి ఏ పొజిషన్లో ఉందో, నేను ఎంత హీనంగా అయిపోతున్నాను, రోజు రోజుకి తిన్నానా లేదా అన్నది కూడా ఆమెకు తెలియదు. అప్పుడు అంటే మాక్సిమం కేసెస్ ఇలాగే ఉన్నాయి సార్, ఫస్ట్ రైట్స్ ఏంటో తెలిస్తే అసలు నేను ఆ పొజిషన్లో ఉంటే బయటకు వచ్చి ఆవిడ పోరాడొచ్చు. అసలు అమ్మ ఏ పొజిషన్లో ఉంది, ఎవరైనా వచ్చాడు నేను నాకే ఉంది బాగానే ఉన్నాగా, ముడిపూడి తింటున్నాగా, నేను ఒక ఇంట్లోనే ఉన్నాగా, అసలు అమ్మాయికి అసలు ఏ పొజిషన్లో ఉందో తెలియనప్పుడు చాలా మంచి యాంగిల్లో ఎంటైర్ టాపిక్ తీసుకొచ్చామ్మా అర్చని. ఎందుకంటే నా క్లినిక్లో, ఇక్కడ నా క్లినిక్లో చాలామంది ఆడవాళ్ళు, కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు మనసు ఇప్పి మాట్లాడినప్పుడు వాళ్ళ ఉండేటటువంటి దీనమైనటువంటి పరిస్థితి గురించి మనం వాళ్ళకి అవగాహన తెలియపరిచినప్పుడు, వెన్ వీ మేక్ దెమ్ అవేర్ ఆఫ్ దర్ సిచ్యువేషన్, అప్పుడు అనుకుంటారు ఇంత దారుణంగా ఉందా నా పొజిషన్ అని చెప్పి ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఇంకా కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోతారు. సో మీరు ఇందాక అన్నట్టుగా ఏంటంటే నువ్వు ఇప్పుడు ఈవిడ పరిస్థితి కూడా ఇంకో 14 సంవత్సరాలు ఇలాగే ఉండేదేమో. ఎలా అంటే కనుక భర్త వచ్చి నీకేమి ఉంది, నీకు ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నావు కదా, నువ్వు బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి, ఫ్రీడమ్ ఏంటి, ఇల్లే ఫ్రీడమ్, భర్తగా నేనే ఫ్రీడమ్, నీ ఆలోచనే ఫ్రీడమ్, నేనే అన్నీ అన్నట్టుగా మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి బయట సొసైటీ లేనప్పుడు, సొసైటీలో ఈవిడ యొక్క బాధ పరిస్థితి, సొసైటీకి వెళ్తే కనుక కాపురాన్ని కుటుంబాన్ని కాపాడుకునేది ఆడది, కాపురాన్ని కుటుంబాన్ని చెడగొట్టుకుని భర్తను రోడ్డు మీద ఈడ్చేటటువంటిది ఆడది కాదు అని మాట్లాడేటటువంటి సమాజంలో నీకు ఈ సమస్య ఉంది, నువ్వు ఈ బాధను పడుతున్నావు అని చెప్పినటువంటి సమస్యలు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు అవగాహన రాదు, ఆలోచన రాదు. సో అలా సఫర్ అవుతూ ఉంటారు, అది చేప కింద నీరులాగా రోజు నెలలో అలా సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇందాక నేను అంటున్నాను బాసిజం అనే మాట అన్నాను, అంటే
ఎందుకు కొంతమంది మగవాళ్ళు ఎందుకు ఈ విధంగా అనుసరిస్తారు అంటే ఏం ఆశ అంటే తాగేటటువంటి మగాళ్ళని చూసేటము, తిరిగే మగాళ్ళని చూసాము, హింసించే మగాళ్ళని చూసాము. ఈ బాసిజం అనేటటువంటి సైకోపెథాలజీ ఏంటి, అసలు ఈ తత్వం ఏంటి అనేది ఒకసారి మనం స్టడీ చేసుకోవాలి. ఎంత ఈక్వల్ రైట్స్ మాట్లాడుకున్నా కూడా నేను ఇందాక మాట్లాడింది ఏంటంటే భర్త అనేటటువంటి వాడు మన సమాజంలో ఏంటంటే భర్త అనేటటువంటి వాడు ఒక యుగ పురుషుడు, భర్త అనేటటువంటి వాడు ఈజ్ ఎ సింబల్, భర్త ఈజ్ ఎవ్రీథింగ్ అనేటటువంటి ఈ సమాజంలో భర్త చెప్పేటటువంటి మాటలు, భర్త మాట్లాడేటటువంటి తీరుకి దాసోహం. ఎంత చదువుకున్న ఆడదైనా అవనియండి, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్న ఆడదైనాయండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే భర్త దగ్గరికి వచ్చేటప్పటికి భర్త ఏది చెప్తే కనుక అది నడుచుకోవాలి, ఆ విధంగా అనుసరించాలి అనేటటువంటి సమాజంలోనే ఇప్పటికీ ఇంకా చాలా కాలం వరకు ఉంటాము. అప్పటి వరకు జెండర్ ఈక్వల్ రైట్స్ గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా మనం మాట్లాడుకునేటటువంటి అవకాశం లేదు. ఫుల్గా మీరు ఆడవాళ్ళు కానీ ఫుల్గా ఈ ఉమెన్స్ డే అనేటటువంటిది కంప్లీట్గా సెలబ్రేట్ చేసుకునే అవకాశం లేదు. సార్, ఇప్పుడు ఇష్యూస్ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మనం చెప్తున్నాం వాళ్ళ రైట్స్ వీళ్ళ రైట్స్ అని, అది కాకుండా మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, భర్త భర్తలా ఉండకుండా బాస్లా ఉండాలి అంటున్నారు. అసలు బేసిక్గా చెప్పాలి అంటే బయట ఎన్ని కేసెస్ తీసుకున్నా, ఎన్ని ఫ్యామిలీస్ తీసుకున్నా, అసలు భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి అనేది బేసిక్ క్వశ్చన్ మిస్ అయిపోయింది సార్. ఓవర్ ది ఇయర్స్ మిస్ అయిపోయింది అసలు ఎక్కడ. అసలు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఏముండాలి, భర్త అంటే ఉద్యోగం చేయాలి సంపాదించాలి, లేదా భార్య ఉద్యోగం చేస్తుంటే భార్య ఉద్యోగం చేసి సంపాదించాలి, కొంతవరకే రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇమోషనల్ లెవెల్ డౌన్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర అంటే బాధ్యతలు పక్కన పెట్టేస్తే భార్యాభర్తలు ఇమోషనల్గా ఎలా ఉండాలి, ఎవరికి ఎంతవరకు ఫ్రీడమ్ ఉండాలి, ఒక మాట భార్యను అనాలన్నా ఆయన ఎంతవరకు ఆలోచించి అనాలి, భర్తను ఆవిడ అనాలన్నా ఎంతవరకు ఆలోచించి అనాలి, అంటే ఫ్యూచర్లో ఈ వర్డ్ గుర్తుండిపోద్ది కదా. సో ఆ బేసిక్ కొన్ని ఏమన్నా ఉంటాయా సార్, ఇట్లా ఉండాలి అని? ఫోర్ స్కీమాస్ అమ్మ, ఎప్పుడు కూడా ఫోర్ స్కీమాస్ అంటూ ఉంటాం. అంటే నాలుగే నాలుగు స్కీమా ఉంటుంది అన్నమాట. స్కీమా అంటే కనుక ఒక పిక్చర్ ఓకే ఇంట్లో. అయితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక కుటుంబం అనేది, భార్యాభర్తల జీవితం అనేది రెండు పార్టీలు ఎలక్షన్స్కి వెళ్ళేటటువంటి పోరులాగా ఉండకూడదు. నెంబర్ వన్, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ బేసిక్లీ ఫర్గెట్. అంటే ఎప్పుడైతే కనుక ఆధిపత్య పోరు వస్తుంది, నేను మగాడిని నేను సంపాదిస్తున్నాను అని అనుకుంటానో అప్పుడే ఈ డైనమిక్స్ అన్నీ పోతాయి. నేను మగాడిని నేను సంపాదిస్తున్నాను, వైఫ్ ఆడది సంపాదిస్తున్నా కూడా నా అంత సంపాదన లేదు, లేదంటే సమాజంలో నా యొక్క స్థితిగతులు తనకి లేవు అనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా కాంపిటేటివ్ పోర్ అనేది వస్తుంది. నేను పెద్ద నువ్వు చిన్న అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇది నెంబర్ వన్. అక్కడే స్టార్ట్ అవుతుంది. నెంబర్ టూ ఏంటంటే ఎంపతి. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే నేను సంపాదిస్తున్నాను, నేను ఇంటికి రాగానే నువ్వు కాఫీ పెట్టవ్వాలి, నేను ఇంటికి రాగానే నువ్వు టెన్షన్ మాటలు చెప్పకూడదు, నేను చెప్పేదే నువ్వు వినాలి, నేను ఎప్పుడు చేయరు నువ్వు లిస్నరు అనేటటువంటి ఈ రెండోది ఉందో, ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. ఎంపతి అని అంటుంటాం. అంటే ఆవిడ స్థానంలోకి వెళ్ళి ఆవిడ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం కష్టపడింది, ఆవిడ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎలా ఉంటుంది, అత్తమామలు చేసేటటువంటి పోరు వల్ల ఎలా బాధపడుతుంది, అమ్మా నాన్నల యొక్క ట్రీట్మెంట్ వల్ల ఎలా బాధపడుతుంది అనే ఎంపతి ఇటువైపు రానంత వరకు అటువైపు సొల్యూషన్ ఉండదు. ఇది నెంబర్ టూ, ఎంపతి, అండర్స్టాండింగ్ ద ఇమోషన్స్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద ఆపోజిట్ పర్సన్. ఇది నెంబర్ నెంబర్ త్రీ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్. ఎవరి జాబ్ గొప్పది, అంటే జాబ్ గొప్పది అంటే కనుక ఒకరిది గొప్పది ఒకరిది తక్కువ అది కాదుగా. పిల్లల్ని చూసుకోవటం, పిల్లల్ని పెంచడం, ఈ వంటగదిలో పనులు చేయటం, నలుగురు అనే మాటలు పట్టడం అనేటటువంటిది జాబ్ కాదా? సో ఎప్రిసియేషన్ ఆఫ్ ద జాబ్, ఇది నెంబర్ త్రీ. నెంబర్ ఫోర్ ఏంటంటే ఫ్రీడమ్. నేను ఎప్పుడు కూడా ప్రతి కామెంటరీలో కానీ ప్రతి డిస్కషన్లో కూడా ఇదే చెప్తాను, స్వేచ్ఛ అనేటటువంటిది ఒక మానవ హక్కు. అది భార్య కాదు, తండ్రి కాదు, తల్లి కాదు, కొడుకు కాదు, భర్త కాదు, ఒక హక్కు. అంటే స్వేచ్ఛ అంటే ఏంటి సార్? ఫ్రీడమ్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఫర్ థాట్, ఫ్రీడమ్ ఫర్ యాక్షన్. భావ వ్యక్తీకరణ గురించి స్వేచ్ఛ రావాలి, మాట్లాడే దాని గురించి స్వేచ్ఛ కావాలి, చేసే పనిలో స్వేచ్ఛ కావాలి. ఈ నాలుగు అంశాలు బహుశా ఏంటంటే నేను స్పీడ్గా చెప్పుకుంటే కనుక ప్రేక్షకులు ఎవరైనా రీవైండ్ చేసుకుని మళ్ళీ చూసుకోమని చెప్పుకుంటున్నాను. ఈ నాలుగు అంశాలు ఉంటే కనుక భార్యాభర్తలు, అంటే నేను ఓన్లీ భర్త గురించి చెప్పట్లేదు, అక్కడ భార్య గురించి చెప్పట్లేదు, ఏదేమైనా కూడా ఈ ఫోర్ ఆస్పెక్ట్స్లో మీ రిలేషన్షిప్ని మీరు ముందుకు తీసుకెళ్తే కనుక స్మూత్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎటువంటి భావోద్రేకాలు లేకుండా ఉంటుంది.